శీర్షిక ప్రేమబంధము ఎంత మధురము రచన అక్షర తపస్వి సాహితీ సుధాకర సాహితీ భూషణ్ అని బిరుదులు కలిగినటువంటి ఎంఆర్వి సత్యనారాయణమూర్తిగా అందరికీ తెలిసినటువంటి మలపాక రామ వెంకట సత్యనారాయణమూర్తి గారు గలం కార్మూరి ప్రభంజన ఈ కథ తుంగచాప అనే కథల సంపుటి నుండి గ్రహించబడినది నమస్కారం మేనేజర్ గారు సిస్టంలో బ్యాంక్ ఖాతాల వివరాలు చూసుకుంటున్న రాజారావు తలెత్తి చూశాడు ఎదురుగా ప్లేటంచు పంచే ఖద్దరు చొక్క మెళ్ళో పొందూరు ఖద్దరు కండువాతో చేతులు జోడించిన ఆ వ్యక్తిని చూడగానే సావాసగాళ్లు సినిమాలో సత్యనారాయణ గుర్తుకు వచ్చాడు కోనసీమ కొబ్బరి చెట్టులా నిటారుగా నిల్చున్న ఆ వ్యక్తిని కూర్చోండి అన్నాడు మర్యాదపూర్వకంగా నా పేరు కామరాజు మా మనవడు ఇక్కడ ఉద్యోగం చేస్తుండడంతో నేను కూడా ఈ సిటీలో స్థిరపడాలనుకుంటున్నాను రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్లు మొదలుపెట్టాం మీ బ్యాంకు ద్వారా మా సంస్థల లావాదేవీలు నిర్వహించాలనుకుంటున్నాం రేపు మా ఆడిటర్ వచ్చి ఎన్ని కోట్లు డిపాజిట్ చేసేది చెబుతాడు తన రెండు చేతులకున్న ఎనిమిది ఉంగరాలు మెళ్ళో బట్టలు ఆరేసుకుందికి ఉపయోగించే తాడులా ఉన్న బంగారు చేయిన్ని స్పృశిస్తూ స్టైల్గా చెప్పాడు కామరాజు చాలా పవర్ఫుల్ ఖాతా తమ బ్యాంకుకు దొరకడం వరద బాధితుడికి నాలుగు పులిహోర ప్యాకెట్లు దొరకడం అన్నంత అదృష్టంగా భావించి ఉబ్బి దబ్బిబ్బయ్యాడు రాజారావు మెసెంజర్ని పిలిచి కూల్ డ్రింక్ తెప్పించాడు స్ట్రా అవతల పారేసి నాలుగు గుక్కల్లో కూల్ డ్రింక్ తాగేశాడు కామరాజు మీరు నాకు కొంత రహస్య సమాచారాన్ని అందజేయాలి మెల్లిగా రాజారావుతో అన్నాడు కామరాజు కొంపదీసి ఖాతాదారులందరి వివరాలు ఇమ్మంటాడా అని త్రుటిలో కాశీకి తత్కాల రిజర్వేషన్ తప్పిపోయిన ప్రయాణీకుడిలా తల్లడిల్లిపోయాడు రాజారావు బ్యాంక్ రూల్స్కి లోబడే నేను సహాయం చేయగలను అన్నాడు రాజారావు పన్నెండో ఎక్కం మాస్టార్కి అప్పజెప్పే ఐదో తరగతి విద్యార్థిలా అత్యంత వినయంగా చొక్కాజేబులోంచి ఒక ఫోటో తీసి రాజారావుకి చూపించి ఈ అమ్మాయి మీ బ్యాంకులో పనిచేస్తుందా నర్మగర్భంగా అడిగాడు కామరాజు పెళ్ళి సంబంధమా అని రాజారావు అడిగాడు భలే కనిపెట్టేశారు సార్ మీరు అని కామరాజు అన్నాడు నేను ఆల్సేషియన్ డాగ్ లాంటి వాడిని ఇటువంటి విషయాల్లో చాలా స్పీడ్గా పెట్టేస్తాను ఈ అమ్మాయి లత మా బ్యాంకులో రెండేళ్ల నుండి పనిచేస్తుంది మంచి అమ్మాయి అన్నాడు రాజారావు అది సరేనండి ఈ మధ్యన పబ్బులని పార్టీలని తిరుగుతోందట నిజమేనా అని అడిగాడు కామరాజు తన స్టాఫ్ని కించపరిచి మాట్లాడటంతో ఆగ్రహోదగ్గురుడయ్యాడు రాజారావు మీరు ఇంకొక మాట మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోండి లేకపోతే మర్యాద దక్కదు మీ పల్లెటూరి తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించకండి మీ డిపాజిట్లు అక్కర్లేదు మీ రిలేషన్స్ అక్కర్లేదు అన్నాడు రాజారావు మీరు ఆవేశంలో ఉన్నారు రేపు వచ్చి కలుస్తాను అన్నాడు కామరాజు నేను ఈ సీట్లో ఉండగా మీరెప్పుడు మా బ్యాంకు గుమ్మం ఎక్కే సాహసం చేయకండి పెద్దవారు ఇంగిత జ్ఞానం కలిగి మాట్లాడడం నేర్చుకోండి వెళ్ళండి అన్నాడు రాజారావు చేప వలలో పడలేదే అని నిస్పృహతో వెనుదిరిగాడు కామరాజు మా అబ్బాయి పైవారం అమెరికా నుండి వస్తాడు మా మనవడు మనవరాలి పేర్ల మీద యాభై లక్షలు ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నాడు ముందుగా మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చాను మందారవల్లి మాటలకు బంగారం ధర కాసు పదివేలకు తగ్గిందన్న అమితానందాన్ని మొహంలో ప్రదర్శించింది నవనీతం ఆఫీసుకు వచ్చి యాభై లక్షలకు ఇన్సూరెన్స్ చేస్తాను అని అనడం చిట్టిబాబు వీణానాదంలా చెవులకింపుగా తోచింది నవనీతం సిటీలోని పెద్ద బజార్లోని ఎల్ఐసి ఆఫీస్కి బ్రాంచ్ మేనేజరు ఎల్ఐసి తప్పకుండా చేయవచ్చు కొన్ని మెడికల్ టెస్టులు ఉంటాయి అవన్నీ నేను చూసుకుంటాను మీ చుట్టాలు పెద్ద పొజిషన్లో ఉంటే చెప్పండి మా డెవలప్మెంట్ ఆఫీసర్స్ని పంపిస్తాను మీ వాళ్ళు కాలు కదపకుండా మా వాళ్ళే అన్నీ చూసుకుంటారు అని అంది నవనీతం చాలా థ్యాంక్స్ అండి మీరు కట్టుకున్న పట్టు చీరలాగే మీ మాటలు కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అని అంది మందారవల్లి మందారవల్లి మాటలకి ఈ ఫిల్ టవర్ ఎక్కినంత ఆనందించింది నవనీతం మొన్న చెన్నై వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది సాముద్రిక పట్టుచీర చాలామంది మెచ్చుకున్నారు నా సెలక్షన్ని అంది నవనీతం మీరు నాకు సాయం చేయాలి ఈ అబ్బాయి మీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు ఎటువంటి వాడో చెప్పాలి హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక ఫోటో తీసి నవనీతానికి ఇచ్చింది మందారవల్లి ఇతను ప్రసాద్ అంకిత భావంతో పనిచేస్తాడు యూనియన్ నాయకుళ్ళ రూల్స్ మాట్లాడ్డు ఆఫీస్ అవర్స్ అయ్యాక కూడా ఎవరికి హెల్ప్ కావాలన్నా చేసి ఇంటికి వెళ్తాడు చాలా మంచివాడు అంది నవనీతం అది సరే ఈ మధ్య డ్రింక్ చేసి ఆఫీస్కి వస్తున్నాడని అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విన్నాను ఎంతవరకు నిజం అంది మందారవల్లి చూడండి మందారవల్లి గారు ఈ ఎంక్వైరీలు చాలా తప్పు మీరింకా యాభై ఏళ్ళు వెనక్కి ఉన్నారు అంది నవనీతం చివరి మాటలు వినగానే మందారవల్లి సిగ్గుల మొగ్గై హ్యాండ్ బ్యాగ్లోంచి అర్థం తీసుకుని మొహం చూసుకుని మురిసిపోయింది ఆమెని చూడగానే నవనీతానికి ఒళ్ళు మండిపోయింది మీరు నా మాటలు పొరపాటుగా అర్థం చేసుకున్నారు మీ ఆలోచనలు చాలా పాతమని నా అభిప్రాయం నాకే అమ్మాయి ఉండి ఉంటే ప్రసాద్కిచ్చి చేసి నిశ్చింతగా ఉండేదాన్ని సిన్సియర్గా ఉండే యువతని అనుమానం కళ్ళతో చూడకండి ఆత్మీయ లోచనాలతో చూడండి మీరు ఈ పని మీదే వస్తే ఇక వెళ్ళవచ్చు నాకు చాలా పని ఉంది అని అంది నవనీతం నవనీతం కొండ బద్దలు కొట్టినట్లు చెప్పగానే ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్థిలా మొహం వేలాడేసుకుని బయటకు వచ్చి ఆటో ఎక్కింది మందారవల్లి అసలు కథలోకి వస్తే ఎల్ఐసిలో పనిచేసే ప్రసాదు రోజు వచ్చే కలెక్షన్ని మర్నాడు బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు సెక్యూరిటీని తీసుకొని క్యాష్ రిసీవ్ చేసుకునే సెక్షన్లో ఉన్న లతతో పరిచయం పెరిగి లోతు ప్రేమలోకి పడిపోయాడు ప్రసాద్ ప్రతి ఆదివారం ప్రసాద్ బైక్ మీద హైదరాబాద్ రోడ్లన్నీ కొల్లవడం దిగ్విజయంగా పూర్తి చేసి ప్రస్తుతం పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారు తమ పెళ్ళికి దేవతలందరినీ సపోర్ట్కి రమ్మని కోరుతూ లంచవర్లో ఇద్దరికి ఇద్దరికీ తమ బాసుల ద్వారా తెలిసిపోయింది సిబిఐ ఎంక్వైరీలా తమ మీద రెక్కీ నిర్వహిస్తున్నారని బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంపై మంత్రివర్గం సమావేశమైనట్టు సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రసాద్ లత సాయంత్రం ఐదున్నర గంటలైంది పబ్లిక్ గార్డెన్స్ నెల మొదటి వారంలో రేషన్ ఇచ్చే చౌకటి పోల జనంతో కెట్టకెట్టలాడుతోంది తమ పత్తేదారితనం విఫలమవడంతో కామరాజు మందారవల్లి కూడా చల్ల గాలి పీల్చుకుని కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని పబ్లిక్ గార్డెన్స్కు వచ్చారు తన మనవరాలి పక్కన ఎవరో కుర్రోడు కనిపించగానే సెల్ ఫోన్లో బూతు బొమ్మల్ని చూస్తున్న కుర్రాన్ని చూడగానే ఆవేశపడిన టీచర్ల కోపంతో ఊగిపోయింది మందారవల్లి తన మనవడి పక్కనే ఎవరూ అమ్మాయి కనిపించగానే తన కోట్ల ఆస్తిని తన్నుకుపోవడానికి వచ్చిన మాయలాడిగా భావించి ఆగ్రహంతో వారిద్దరి ముందుకు వచ్చాడు కామరాజు నీకిదే పోయే కాలం రా అన్నాడు కామరాజు మాయ రోగమే అరిచింది మందారవల్లి పెద్దవాళ్ళిద్దరినీ చూడగానే డెంగ్యూ వ్యాధి వచ్చిన వారిలా వణికిపోయారు ప్రేమచంట పెద్దవాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు కలా నిజమా అని ఎవరిని వారే గిల్లుకొని పరీక్షించుకొని నిజ నిరూపణ చేసుకున్నారు ఇద్దరి కళ్ళమ్మట ఆనంద భాష్పాలు చిల్లు సంచిలోంచి కారిపోతున్న పంచదారల కారుతూనే ఉన్నాయి తూనీగా తూనీగా అంటూ పాడుకుంటున్నారు మనసు పాడింది సన్నాయి పాట అని మందారవల్లి అనగానే వాడిన పూలే వికసించేను అని కామరాజు అందుకున్నాడు ఏదో టీవీ సీరియల్ షూటింగ్ అని పల్లీలమ్మే కుర్రాడు ఉప్పందించగానే జనం బెలబెలమంటూ వారిద్దరి చుట్టూ చేరిపోయారు ఆలస్యం చేస్తే ఉపద్రవం సారాద్రవంలా సర్వత్రా వ్యాపిస్తుందని ప్రేమజంట పెద్దవాళ్ళిద్దరినీ ఆ పద్మవ్యూహం నుండి బయటపడేసి సిమెంట్ బెంచీ మీద కూలేశారు నా మనవడు ప్రసాద్ని చూపించాడు కామరాజు నా మనవరాలి గర్వంగా లతని చూపించింది మందారవల్లి మందారం మనం ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దలను ఎదిరించలేక వేరే వాళ్లను పెళ్లి చేసుకున్నాం కానీ మన మనవలికి మనం దగ్గరుండి పెళ్లి జరిపించి ప్రేమ బంధం గొప్పదని నిరూపిద్దాం మెరిసే కళ్ళతో చెప్పాడు కామరాజు అంగీకారంగా తన చేతిలో చేయి వేసింది మందారవల్లి రాష్ట్రాన్ని కుదిపేస్తుందనుకున్న వాయుగుండం పక్క రాష్ట్రానికి తరలిపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వ యంత్రాంగంలా ఆనందించారు ప్రసాద్ లత